రెండేళ్ల తర్వాత ప్రత్యక్షంగా జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణ వేడుకని భక్తులు లేకుండానే జరిపారు. ఈ ఏడాది ఎలాగైనా సీతారాముల కళ్యాణం చూడాలని భక్తులు ఇప్పటికే భద్రాచలానికి చేరుకున్నారు. రామయ్య కళ్యాణం కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నామని భక్తులు అంటున్నారు. సంవత్సరాలు బట్టి కరోనా వలన శ్రీరామనవమి కళ్యాణ మండపంలో జరగలేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. ఎప్పుడు ఎప్పుడప్పుడు మామూలుగా అవుతుందా అని చెప్పేసి అందరూ ఎదురు చూశారండి. ఈ సంవత్సరం కాస్త కరోనా తగ్గబట్టి మళ్ళీ కళ్యాణ మండపంలో కళ్యాణం జరుగుతుంది. మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాము. భద్రాచలం సందడిగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇప్పుడు రేపు నవమి జరుగుతుంది, ఎల్లుండి పట్టాభిషేకం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడేమో ఎదుర్కోలు ఉంటుంది, రాముని వారిది సీతాదేవిది. దానికి వచ్చాం మేము. అసలు 2 ఇయర్స్ నుంచి కళ్యాణం ఎవరం చూడలేదండి కరోనాతో. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం శ్రీరాముల వారి కళ్యాణము. ఎప్పుడు భగవంతుడు కరోనాను పారదోలి ఈ కళ్యాణం చూసి అదృష్టాన్ని అందరికీ రావాలి, అందరం చూడాలి. ఇంకెప్పుడు అలాంటి కరోనాను రాకుండా భగవంతుడు మనందరిని కాపాడాలని కోరుకుందామండి. కరోనా వల్ల 2 సంవత్సరాల నుంచి ఆగిపోయిందండి. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది. చాలా ఊళ్ళ నుంచి భక్తులందరూ కూడా బాగా వచ్చారు. చాలా బాగా జరుగుతుందండి ఈ సంవత్సరం. చాలా సంతోషంగా ఉందండి మాకు. ఈ 2 సంవత్సరాలు రాని అందరు భక్తులందరూ కూడా ఈ సంవత్సరం బాగా వస్తారని ఆశిస్తూ, అందరూ కూడా రామనామం చేస్తారని ఆశిస్తూ, అందరికీ జయంగా ఉంటుందని, రాముడు అందరూ శుభ్ర చల్లగా కాపాడుతాడని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలోని తొలి ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఎదుర్కోలు ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో భద్రాచలం మారుమోగుతోంది.